హాయ్ అండి నమస్తే ఈరోజు ఈ వీడియో నేను మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు నా రొటీన్ ఎలా ఉంటుందో మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను కొన్ని పనులు మాత్రమే షూట్ చేశానండి మీకు నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలానే ఒక చిన్న లైక్ చేయండి థ్యాంక్ యూ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకున్నానండి అంటే వాళ్ళకి నేను బ్రేక్ఫాస్ట్గా ఇడ్లీ చేసేసాను పిండి కొంచెం ఉంది కానీ వాళ్ళ వరకే సరిపోయింది రాత్రి అన్నం కొద్దిగా మిగిలితే దీంతో నేను నిమ్మకాయ పిలిహార చేసుకున్నానండి రాత్రి అన్నం అయినా సరే నిమ్మకాయ పిలిహార చాలా బాగుంది తర్వాత నేను బెండకాయ కర్రీ అనుకుంటున్నానండి దానికోసం ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఎండలో కొద్దిగా ఎండబెడుతున్నాను ఈ లోపు ఖాళీగా ఉంటుంది ఎందుకు అని చెప్పేసి ఈ కర్రీకి కాంబినేషన్గా టమాటా చారు పెట్టుకుంటున్నానండి అంటే ఈ చారు కానీ కర్రీ కానీ నైట్ డిన్నర్లోకి అండి ఎందుకంటే నాకు ఈవినింగ్ రెస్ట్ తీసుకోకుండా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నాయి ఆ పనులు చేసుకోవటానికి ఇప్పుడే నేను ఈ కర్రీస్ ప్రిపేర్ చేసేసుకుంటున్నాను మార్నింగ్ వీళ్ళకి లంచ్ బాక్స్లో పెట్టిన కర్రీస్ ఉన్నాయి కానీ ఇవి నైట్కి నేను ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ టమాటా చారు కోసం తాళిం పెట్టుకొని ఉల్లిపాయ ముక్కలు పచ్చిక్క ముక్కలు వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత టమాటాన్ని చిన్న ముక్కలుగా చేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ జ్యూస్ మొత్తాన్ని దీంట్లో యాడ్ చేసుకున్నాను తర్వాత కొద్దిగా ఉప్పు అలానే పసుపు జీరాపొడి ధనియాల పొడి కొద్దిగా మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని చారుని బాగా మరగనివ్వాలి ఇలా మరిగేటప్పుడు ఆయిల్ కొద్దిగా పైకి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నారండి కానీ చారు టేస్ట్ చాలా బాగుంటాయండి ఈ చారు కొద్ది కొన్ని కర్రీ కాంబినేషన్స్లో మాత్రం చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఈ చారుని ఇలానే కంటిన్యూగా పెట్టుకుంటూ ఉంటారు ఇప్పుడు ఈ చారు కంప్లీట్ అయిపోయినాయి కదండి ఇందాక బెండకాయ ఫ్రై కోసం నేను బెండకాయ ముక్కల్ని ఎండలో ఎండ కదా వాటిని తీసుకొని ఇలా కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను కానీ బెండకాయ కర్రీ చేసేటప్పుడు ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఎండలో ఒక్క హాఫ్ అన్ అవర్ మాటు ఉంచాము అంటే కనుక కర్రీ ఇలా విడివిడిగా చాలా బాగుంటుందండి బెండకాయ కర్రీ జిగురు లేకుండా ఉండాలంటే ఇంకో టిప్ ఏంటంటే కూర స్టార్టింగ్లోనే అంటే తాలింపు గింజల్లో బెండకాయ ముక్కలు వేసినప్పుడు కొద్దిగా కలిపి ఒక రెండు నిమిషాల తర్వాత వన్ స్పూన్ పెరుగున కనుక యాడ్ చేస్తే కనుక బెండకాయ ముక్కలు జిగురు లేకుండా విడివిడిగా ఉంటుందండి కానీ చారులో కొత్తిమీర చాలా బాగుంటుంది రెండు కర్రీస్లో అంటే చారులో కానీ ఈ కర్రీలో కానీ రెండింటిలో కొత్తిమీర వేస్తే ఆ టేస్ట్ బాంతగా బాగుండదండి నేను ఒక్క ఈ కర్రీలో మాత్రమే కొత్తిమీర వేశానండి చారులో వేయలేదు కానీ చారులో కొత్తిమీర వేసుకోండి చాలా బాగుంటుంది ఈ వంట మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత కొన్ని చిన్న చిన్న పనులు చేసుకుని నేను బోన్ చేసేసానండి కానీ బోన్ చేసిన తర్వాత నాకు వన్ అవర్ రెస్ట్ తీసుకోవడం అలవాటు అండి చెప్పాను కదా కొద్దిగా చిన్న చిన్న పనులు ఉన్నాయని ఈరోజు నేను రెస్ట్ తీసుకోకుండా ఆ పనులు కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను బనీన్స్కి కచ్యూస్కి బ్లూ పెట్టి నిన్న అనగా ఆరేసానండి అవి ఇంతవరకు తీయలేదు అవి తీసి మొత్తం ఫోల్డ్ చేసేసి పిల్లల కబోర్డ్స్ సర్దేయాలి అన్నట్టు పిల్లల కబోర్డ్స్ అంటే గుర్తొచ్చానండి వాళ్ళు మార్నింగ్ స్నానం చేసేటప్పుడు కానీ లేదా ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వాళ్ళు బట్టలు తీసుకోవాలన్నా సరే నేనే ఎప్పుడు తీసి పెట్టేదాన్ని వాళ్ళు కొద్దిగా పెద్ద అవుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా అలవాటు అవుతుందని చెప్పేసి బట్టలు వాళ్ళనే తీసుకోమన్నాను ఒక వన్ వీక్ నుంచి కబోర్డ్స్ నుంచి వాళ్ళే బట్టలు తీసుకోవటం వల్ల ఆ కబోర్డ్స్ మాత్రం చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయండి ఆ నీట్నెస్ ఏంటో మీకు కూడా నేను ఒకసారి చూపిస్తాను అందుకని ఆ పిల్లల కబోర్డ్స్ అద్దటానికి కూడా నాకు ఇప్పుడే టైం కుదురుతుంది ఈ బట్టలన్నీ నేను ఫోల్డ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను కబోర్డ్ అద్దిన తర్వాత ఈ బట్టలని వాటిల్లో పెట్టేస్తాను పిల్లలకి కబోర్డ్స్ నుంచి బట్టలు తీసుకోవటం రావట్లేదు అని చెప్పేసి నేను ఇన్నాళ్ళు నేనే బట్టలు తీసిచ్చేదానండి కానీ నాకు ఇప్పుడు అర్థమైంది వాళ్ళకి నిజంగానే ఇప్పటికి కూడా తీసుకోవటం రావట్లేదు అని చెప్పేసి అందుకని నేను ఒక్కసారి ఈ కబోర్డ్స్ని సర్తి దీనికోసం నేను ఎంత కష్టపడి సర్దానో ఒక్కసారి ఒక ఎక్స్ప్లెయిన్ చేశానంటే కనుక నెక్స్ట్ టైము కబోర్డ్స్ని అలా చేయరు బట్టలు కూడా చాలా నీట్గా తీసుకొని కబోర్డ్స్ ఎప్పుడు నీట్గా ఉంచుకుంటారు అని నా ఫీలింగ్ కానీ నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదండి ఒక్కసారి ఈ వీడియో చూపించాను అంటే కనుక నేను ఎంత కష్టపడి సర్దానో వాళ్ళు అర్థం చేసుకుంటారు కబోర్డ్స్ కూడా ఇంకెప్పుడు నీట్గానే పెట్టుకుంటారు ఇది విశాల్ కబోర్డ్ అండి చాలా నీట్గా ఉంది కదా అలానే విహాస్ కబోర్డ్ కూడా చూపిస్తాను ఇదండి కానీ ఇలా చేస్తున్నారని చెప్పేసి పిల్లలకు మనం పని అలవాటు చేయకుండా ఉంటే వీళ్ళు ఎప్పటికీ ఇలానే చేస్తూ ఉంటారు అంటే చిన్న చిన్న పనులు చేయటం కూడా వాళ్ళకి అలవాటు అవ్వదు అలానే వాళ్ళు పెట్టుకునే స్పెట్స్ కానీ వాచెస్ కానీ ఫంక్షన్స్కి వెళ్ళి కానీ బర్త్డే ఫంక్షన్స్కి వెళ్ళి ఇలా పెట్టేసుకొని పిచ్చి పిచ్చిగా పడేశారు ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చదండి అందుకని వన్ అవర్ అయినా సరే టూ అవర్స్ అయినా సరే ఈరోజు ఈ పని కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాను అందుకని నేను రెస్ట్ తీసుకోకుండా ఈ కబోర్డ్స్ ఈ రోజు సర్దుదామని చెప్పేసి ఈ బట్టలన్నీ తీసేసి కబోర్డ్స్ నీట్గా సర్దుదాం అనుకుంటున్నాను అందుకనే మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా పనిచేసి మళ్ళీ ఈవినింగ్ వంట చేయాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుందండి అందుకనే కష్టంగా ఉండే పనులు చేసుకోవాల్సిన పనులు ఈ టైంలో చేసేసుకొని ఈవినింగ్ సిక్స్ తర్వాత ఫ్రీగా ఉండొచ్చని నా ఫీలింగ్ అందుకనే నేను ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ కోసం కూడా నేను బీట్రూటు అలానే క్యారెట్ని కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకొని వచ్చానండి ఈ పని కోసం పిల్లలు కబోర్డ్స్లో బట్టలు మొత్తం తీసేసి ఇలా నీట్గా ఫోల్డ్ చేసిన తర్వాత వాళ్ళు పెట్టుకునే వాచెస్ కూడా ఇలా బాక్సుల్లో పెట్టి పెట్టేస్తున్నానండి కానీ పిల్లలకు మనం వాచెస్ తీసుకున్నప్పుడు వాటికి వచ్చే గ్యారంటీ కార్డ్స్ కూడా అవే బాక్స్లో పెట్టి పెట్టేశామంటే కనుక మనకు అవసరం వచ్చినప్పుడు ఈ కార్డ్స్ని వెతుక్కోవాల్సిన అవసరం ఉండదండి ఒకసారి ఈ వాచ్ బాక్సెస్ని ఓపెన్ చేసి చూస్తే కనుక అక్కడే ఉంటాయి అందులో మా పెద్ద ఏంటంటే ఎవరైనా ఇలా గిఫ్ట్ ఇచ్చినప్పుడు ఆ గిఫ్ట్కి సంబంధించిన బిల్తో సహా లోపల నీట్గా పెట్టుకుంటాడండి ఇది మాత్రం చాలా మంచి అలవాటు ఇది మాత్రం నా దగ్గర నుంచే వచ్చింది దానికి ఆడపిల్లలు ఉంటే కనుక చక్కగా వాళ్ళకి రకరకాల డ్రెస్సెస్ అని అలానే గాజులు కానీ గొలుసులు కానీ స్టిక్కర్స్ కానీ హెయిర్ బ్యాండ్స్ కానీ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈ వీడియో మొత్తం చెప్పవచ్చండి ఎన్నైనా కొనవచ్చు కానీ మగపిల్లలు ఉన్నారంటే వాళ్ళకి ఏం కొంటామండి పెద్దగా కొంటే ఈ స్వెట్స్ కానీ లేదా వాచెస్ కానీ కొద్దిగా కొనాలి అనిపిస్తే మాత్రం షూస్ ఇంతకంటే ఎంతకంటే వాళ్ళు పెద్దగా కొనేవి ఏమీ లేవు కాబట్టి నేను ఎక్కువగా పిల్లలకి వాచెస్ కానీ స్పెట్స్ కానీ ఇవే ఎక్కువగా కొంటా ఉంటాను అలానే వాళ్ళకి ఎవరైనా గిఫ్ట్స్ ఇవ్వాలన్నా సరే అవే ఇస్తూ ఉంటారు అందుకనే వీళ్ళ దగ్గర ఎక్కువ ఇవే కలెక్షన్ ఉంటుంది ఇది మొత్తం కంప్లీట్ చేసే లోపు టైం కూడా ఫోర్ థర్టీ అయిందండి ఫైవ్ కల్లా పిల్లలు వచ్చేస్తారు ఈ లోపు ఇవన్నీ నీట్గా సర్దేసి తరువాత నేను వీళ్ళకి స్నాక్స్ ప్రిపేర్ చేయాలి వీళ్ళకి నేను చపాతీ చేద్దాం అనుకుంటున్నానండి దాంట్లో కర్రీ వండకుండా వీళ్ళు ఎక్కువగా బీట్రూట్ క్యారెట్ కర్రీ తినమంటే అందరి పిల్లలాగా కొద్దిగా గొడవ చేస్తారు అందుకని వాళ్ళకి కర్రీ నేను వెడిగా వండకుండా ఇలా ఎప్పుడన్నా ఈవినింగ్ చపాతీ చేసినప్పుడు దాంట్లో పెట్టి ఇచ్చేస్తూ ఉంటానండి కానీ ఈ చపాతీలోకి ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి పిల్లలు మాత్రం చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు నేను ఆ కర్రీనే ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను కబోర్డ్ చదువు కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకు నేను ఇప్పుడు స్నాక్స్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను ఈ లోపు ఫైవ్ అయిపోయిందండి పిల్లలు కూడా వచ్చేసారు వీళ్ళు ఫ్రెష్ అవుతూ ఉన్నారు ఈ లోపులో కర్రీ కంప్లీట్ చేసి వీళ్ళకి స్నాక్స్ ఫినిష్ చేస్తాను స్టవ్ ఆన్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన బీట్రూట్ ముక్కలు అలానే సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి స్టవ్ లో లో పెట్టుకొని వీటిని కలుపుకుంటూ కొద్దిగా మగ్గనివ్వాలి కొద్దిగా మగ్గిన తరువాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఉల్లిపాయ ముక్కలు అలానే బీట్రూట్ క్యారెట్ ముక్కలు మొత్తం కలిసిన తరువాత అంటే ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత దీంట్లో నేను గ్రీన్ క్యాప్సికమ్స్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఎల్లో క్యాప్సికమ్స్ ముక్కలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి కానీ నాకు అవి దొరకలేదండి నేను ఇవి మాత్రమే వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని బాగా మగ్గనివ్వాలి దీంట్లో కొద్దిగా పసుపు అలానే రుచికి తగినంతగా సాల్ట్ కొద్దిగా కారం ధనియాల పొడి జీరా పొడి అలానే కొద్దిగా మసాలాను కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా మసాలా పొడి వేసుకున్న తర్వాత ఇవన్నీ ముక్కలకు పట్టేటట్టు బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొక పది నిమిషాలు బాగా కూరని మగ్గనివ్వండి ఇలా మగ్గిన తర్వాత చాలా టేస్టీగా మీకు బీట్రూటు అండ్ క్యారెట్తో కర్రీ మాత్రం రెడీ అయిపోయిందండి మార్నింగ్ టమాటా చారు పెట్టా కాబట్టి దాంట్లోకి ఈ కర్రీ చాలా బాగుంటుంది నైట్ భోజనాలకి కర్రీ ఒక బౌల్లో తీసేసిన తర్వాత చపాతీస్లోకి ఈ కర్రీ ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి వాళ్ళకి రోల్ చేసి ఇచ్చేస్తున్నానండి వీళ్ళైతే మాత్రం ఇలా ఇవ్వటం నేను అలవాటే కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఈ స్నాక్స్ రెసిపీ అనేది చాలా ఇష్టంగానే తింటారు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలానే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి